సో మెయిన్ గా చూసుకుంటే ఫ్రీ కరెంట్ రాలే, కరెంటు బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఫ్రీ కరెంట్ రాలే కానీ కరెంటు బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది. త్వరలో కరెంటు ఛార్జీల పిడుగు, డిస్కమ్లకు ఈఆర్సీ ఉత్తర్వులు. వచ్చే ఆర్థిక సంవత్సరం లోటు 26,000 కోట్లు, వాటిని పూడ్చుకోవాలంటే బిల్లుల పెంపు తప్పనిసరి. 2 రెట్లు పెరగనున్న విద్యుత్ భారం, 200 యూనిట్ల అమలుతో మరింత గుదిబండ. తెలంగాణలో ప్రభుత్వం మారింది, మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం జిరాక్స్ సెంటర్ల ముందు క్యూ లైన్లో నిలబెట్టింది. నెల రోజుల రేవంత్ పాలనలో కనిపించిన మార్పు ఇది. అన్నం ఉడికిందా లేదా అనడానికి గత నెల రోజుల పాలన చూస్తే సరిపోతుంది. రైతు బంధు వడలే, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలియదు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కాలే, మెగా డిఎస్సీతో సహా నోటిఫికేషన్లు ఎప్పుడేస్తారో క్లారిటీ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ నెల మీరు కరెంటు బిల్లులు కట్టండి, వచ్చే నెల మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మీ కరెంటు బిల్లు కడుతుంది అని చెప్పుకొచ్చారు. జనం నమ్మారు, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికీ గృహలక్ష్మి పథకం పైన ఎటూ తేల్చలేదు, కానీ తాజాగా ఈఆర్సీ ప్రతిపాదనలతో కరెంటు ఛార్జీల మోత మోగనుందని తెలుస్తోంది. వచ్చే నెల లోపు 26,000 కోట్ల బిల్లులు క్లియర్ చేయకపోతే జరిమానాతో సహా ఛార్జీల పెంపు ఖాయమని తెలుస్తోంది. ఏమైందయ్యా తెలంగాణ ప్రజలారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటు మీరు వాడితే ప్రతి ఇంటికి నేను ఫ్రీగా కరెంటు ఇచ్చేస్తా అని చెప్పిండు, ఫ్రీగా కరెంటు ఇచ్చేస్తా అని చెప్పిండు. కానీ ఇస్తున్నాడా కరెంటు? రాకపోగా అట్లా ఫ్రీగా ఇస్తానటువంటి కరెంటు ఇవ్వకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కరెంటు బిల్లులు పెంచేందుకు, కరెంటు ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఓవైపు ఇప్పటికే ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ పవర్ కట్స్ ఉన్నాయి. వ్యవసాయానికి రోజుకు 4 నుంచి 5 గంటలు కరెంటు కట్ చేసేస్తున్నాడు. ఉదయం టైంలోనే పగటిలే, ఇంకా రాత్రి పడితే మొత్తానికే లేదనుకోండి, ఓన్లీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మొత్తానికే కట్ చేసేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పటికే ఓవైపు కరెంటు లేక రకరకాల ఇబ్బందులతో రైతాంగం ఇబ్బందులు పడుతుంటే మనం చూసినాం. ఏకంగా స్వయంగా కరెంటు లేక ఎంజీఎం ఆసుపత్రిలోనే ఒక రోగి చనిపోయిండు, ఒక వ్యక్తి చనిపోయిండు. దాని మీద కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, ఎలాంటి అది లేదు. కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కరెంటు ఛార్జీలు పెంచేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈఆర్సీ నుంచి ఒక అల్టిమేటాన్ని ఇప్పించారు, మాకు 26,000 కోట్ల లోటు ఉన్నది, ఆ లోటును మీరు ఈసారి బడ్జెట్లో పూడ్చాలి, పూడ్చకపోతే మేము కరెంటు బిల్లులు పెంచుకుంటాము అని చెప్తున్నారు. ఇన్ కేసు వీళ్ళు కనుక బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించకపోతే వాళ్ళు కరెంటు బిల్లులు పెంచుతారు, మళ్ళీ జనం నెత్తిన భారం మోపుతారు. ఇప్పుడేం పేరుకేమో 200 యూనిట్ల లోపు మీరు కరెంటు బిల్లు వాడితే అది మొత్తం ప్రభుత్వమే కట్టేస్తుంది అంటారు, మళ్ళీ ఇక్కడనేమో కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తారు, ఇట్లా రకరకాల డ్రామా చేస్తారు. అయితే ఒకసారి మొత్తము అన్ని రాష్ట్రాలలో, ఆ 3 రాష్ట్రాలలో ఈ ఉచిత విద్యుత్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఆ 3 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇలా ఇస్తున్నారు ప్రభుత్వ ఆదేశాలతో అధ్యయనం చేసిన టీఎస్ఎస్పీడిఎల్. సో గత వార్షిక వినియోగమే కర్ణాటకలో ప్రాతిపదికన. ఒకసారి ఇక్కడ చూస్తే 6 గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న గృహజ్యోతి పథకానికి ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. ఎవరికి ఈ పథకం వర్తిస్తుందనే మార్గదర్శకాలను సర్కారు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందే ప్రభుత్వం అదే ఆదేశాల మేరకు టీఎస్ఎస్పీడిఎల్ గృహ వినియోగదారులకు విద్యుత్ అమలవుతున్నటువంటి 3 రాష్ట్రాలు ఏదేది, కర్ణాటక, పంజాబు, ఢిల్లీలో అధ్యయనం చేసినట్టు డిస్కమ్ అధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు. మన రాష్ట్ర అవసరాల వినియోగం తీరుతెన్నుల పరిగణలోకి తీసుకొని అర్హతలు నిర్ణయించే అవకాశం ఉందన్నారు. గత వార్షిక వినియోగమే కర్ణాటకలో ప్రాతిపదికన. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ప్రకటించి అక్కడ అమలు కూడా చేస్తుంది. వినియోగదారులు గత ఆర్థిక సంవత్సరంలో వాడిన సగటు నెల అంటే కరెంటు బిల్లు 10% దానికి, గత సంవత్సరంలో వార్షిక సంవత్సరంలో సగటు కరెంట్ ఎంత ఉందో దానికి 10% అదనంగా కలిపి అమలు చేస్తుంది. ఉదాహరణకు ఒక వినియోగదారుడు గత ఏడాది ప్రతి నెల 100 యూనిట్లు వాడితే వారికి 10% కరెంటు అంటే 110 యూనిట్ల వరకు అర్హత నిర్ణయించి అమలు చేస్తోంది. ఒకవేళ అతను 150 యూనిట్లు వినియోగించినట్టయితే మిగిలిన 40 యూనిట్లకు బిల్లు కట్టాలి. 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు వినియోగదారుడే భరించేలా పథకం అమల్లో ఉంది. అద్దెదారులకు రెంటల్ అగ్రిమెంట్ ద్వారా అమలు చేస్తున్నారు, దీనిపై కాస్త వెసులుబాటు కల్పించారు. అగ్రిమెంట్ లేకపోయినా అమలు చేస్తున్నట్టు వినియోగదారులతో మాట్లాడినప్పుడు అర్థమైందని డిస్కమ్ అధికారి చెప్పారు. వామ్మో, కథ పెద్దగానే ఉంది అయితే ఈ లెక్కన. ఇగో ఇప్పుడు మనకేం చెప్పారు వీళ్ళు, 200 యూనిట్ల లోపు మీరు కరెంటు వాడితే రూపాయి కట్టాల్సిన అవసరం లేదన్నారు. సేమ్ అక్కడ కూడా కర్ణాటకలో కూడా గిరే చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఓట్లు వేసుకున్నాక ఏం చేశారంటే, మీరు గత సంవత్సరం పాటు అప్పటి నుంచి ఇప్పటిదాకా గత సంవత్సరం పాటు నెలకు ఎంత వాడుతున్నారు కరెంటు, సరాసరిన ఎంత వాడుతున్నారు? సపోజ్ మీరు సరాసరిన 100 యూనిట్లు వాడిరనుకో,
మీరు 100 యూనిట్లు వాడారు అనుకో, 100 యూనిట్లు వాడితే ఆ 100 యూనిట్లకు ఒక 10% యాడ్ చేస్తున్నారు. అంటే దాన్ని ఏం చేస్తారు, 110 యూనిట్లకు చేస్తారు. 110 యూనిట్లకు చేస్తారు అంటే 110 యూనిట్ల వరకు నీకు ఫ్రీగా ఇస్తారన్నమాట. ఒకవేళ 110 యూనిట్ల వరకు నీకు ఫ్రీగా ఇచ్చి నువ్వు ఫ్రీ కరెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ నెల నువ్వు కరెంటు బిల్లు వాడడం ఎక్కువ చేసినావు అనుకో, అప్పుడు ఎంత, సపోజ్ నీకు 150 యూనిట్లు వచ్చింది అనుకో, 150 యూనిట్లు వచ్చింది అనుకో, ఈ పథకం మనము అమలు చేసిన తర్వాత ఈ 150 వస్తే గవర్నమెంట్ నీకు కేటాయించినటువంటి 110 యూనిట్లకు వాళ్ళు కడతారు, ప్లస్ 40 యూనిట్లకు మనం కట్టుకోవాలి. ఈ 200 యూనిట్లు అనేది ఒకటి బోగస్ అని వాడి లెక్కన కర్ణాటకలో గదే జరిగిందని ఈ పత్రిక వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ డిస్కమ్ అధికారి ఎవరు చెప్పిరో క్లారిటీగా చెప్పి దాన్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. ఏంటంటే మనం గత సంవత్సరం అంటే ఇప్పుడు ఇది జనవరి, ఈ జనవరి నుంచి మనం లెక్కేసుకుంటే గత జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతి నెల మన కరెంటు బిల్ ఎంత వస్తుంది లెక్కేస్తారు. ఒక నెల 150, ఒక నెల 100, ఒక నెల 120, 130 ఇట్లా వస్తే దాన్ని మొత్తం సరాసరిగా తీసుకొని సపోజ్ ఒక 120 యూనిట్లు నీకు వస్తుందని అనుకుంటే దీనికి ఒక 10% వేసుకుంటారు. 10% వేసుకుంటే ఎంత అవుతుంది, మహా అయితే ఇంకొక అదొక 10, ఇదొక 112 యూనిట్లు అవుతుంది అనమాట. సో ఈ 112 యూనిట్ల లోపల కంటే నువ్వు ఎక్కువ వాడినావంటే ఇంకా నువ్వు బిల్ కట్టుకోవాల్సింది. 200 యూనిట్లు అనేది ఏమి లేదన్నట్టు. బేసిక్గా వీళ్ళు చెప్పింది ఏంది, 200 యూనిట్ల లోపు మీరు ఎంత వాడినా అన్నారు. ఇప్పుడు మొన్నటిదానికి 200 యూనిట్లు వాడడం వల్ల కూడా ఒకవేళ వాడదామంటే ఆ ఫెసిలిటీ లేదు. ఇంకా మీరు మొన్నటిదానికి ఎంత వాడారో అంతనే వాడాలి, దానికంటే ఒక 10% ఎక్స్ట్రా వీళ్ళు ఇస్తారు. అది ఒకవేళ 200 యూనిట్ల కంటే నీ కర్మ గాలి ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కానీ మొత్తం బిల్ అంతా నువ్వే కట్టుకోవాలి, మొత్తం బిల్ అంతా నువ్వే కట్టుకోవాలి. మళ్ళీ 200 యూనిట్లకు కట్టి మిగతా ఎక్కువ వచ్చినటువంటి ఆ ఒక్క యూనిట్ కట్టేటువంటి అవకాశము లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు, ఇక్కడ చూడండి, 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు వినియోగదారుడే భరించేలా పథకం అమల్లో ఉంది అంట. ఇదేం దుర్మార్గం అయ్యా. ఇప్పుడు సపోజ్ 250 యూనిట్లు వచ్చింది అనుకో, 250 యూనిట్లు వస్తే ఇళ్ళకెళ్ళి ప్రభుత్వం ఇచ్చే 200 యూనిట్లు పోతే 50 యూనిట్లు కట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. కానీ 200 పైన ఎంత వచ్చినా కానీ మొత్తానికి అంటే ఆ అంతా కూడా బిల్లు ఎవరైతే కరెంటు వాడుకున్నారో వాళ్ళే కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రజలను మోసం చేయడం అన్నమాట. ఓట్లు పడ్డదానికి ఒక లెక్క, ఓట్లు పడ్డాక ఇంకొక లెక్క, ఓట్లు పడ్డాక ఇంకొక లెక్క. ఇప్పుడు ఏం పని వాళ్ళతోటి, అయిపోయాయి ఓట్లు పడితే మన వ్యక్తిని కూర్చుంటివి, ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆడాలి జనం.